హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆన్లైన్ ద్వారా స్వయంగా మనమే మన ఆధార్ కార్డులో జిల్లా అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనే పూర్తి ప్రాసెస్ ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి హలో గైస్ వెల్కమ్ టు టీహెచ్ఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ రోజు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లకాన్ని ప్రెస్ చేసుకోండి సో మనందరికీ తెలిసిన విషయమే ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆధార్ కార్డులో అయితే జిల్లా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ముందుగా మనం ఆన్లైన్ ద్వారా మన ఆధార్ కార్డులో జిల్లా చేంజ్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం సో ముందుగా మన ఆధార్ కార్డ్కి అయితే ఖచ్చితంగా మొబైల్ నంబర్ అయితే లింక్ అయి ఉండాలి సో లింక్ లేని వాళ్ళు ఈ ప్రాసెస్ ద్వారా వాళ్ళ ఆధార్ కార్డులో జిల్లా అయితే చేంజ్ చేసుకోలేరు ఇక రెండవది ప్రతి ఒక్కరూ జిల్లా చేంజ్ చేసుకోవడానికి ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో నేను స్క్రీన్ మీద కల్పిస్తున్న అప్లికేషన్ అయితే మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు దీని యొక్క పీడిఎఫ్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో దొరుకుతుంది అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ ఆధార్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మీ డీటెయిల్స్ ఉండే సేమ్ ఈస్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాకపోతే ఏదైతే డిస్టిక్ దగ్గర మీకు సంబంధించిన కొత్త డిస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని పేరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మాత్రం మీరు ఓల్డ్ డిస్టిక్ పేరు మాత్రం ఎంటర్ చేయకూడదు కొత్త డిస్టిక్ పేరు ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో దాని తర్వాత పక్కనే కనిపిస్తున్న బాక్స్లో సిగ్నేచర్ అర్థర్ రెసిడెంట్ అని సో ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది సిగ్నేచర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు కింద ఒక లిస్ట్ అయితే కనిపిస్తుంది గెజిటెడ్ ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ మీరు సీల్ సేన్ తో పాటు ఇక్కడ మీరు చేపియాల్సి ఉంటుంది సో ఫోటో మీద ఒక సీల్ సైన్ అదే విధంగా ఇక్కడ కింద కనిపిస్తున్న బాక్స్ మీద సీల్ సైన్ మీరు అయితే చేపించుకోవాల్సి ఉంటుంది సో దాని యొక్క ఎగ్జాంపుల్ కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను సో ఈ విధంగా అయితే మీరు మీ అప్లికేషన్ అయితే ముందుగా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది సో రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం మన ఆధార్ కార్డు లో ఆన్లైన్ ద్వారా జిల్లా అనేది ఏ విధంగా చేంజ్ చేసుకునే ప్రహాస్ గురించి చూపిస్తాను సో ముందుగా మీరు మీ కంప్యూటర్లో లేదా మొబైల్ ఫోన్లో బ్రౌజర్ ఓపెన్ చేసి యూఐడిఐని సెర్చ్ చేయాలి యూఐడిఐ అని సెర్చ్ చేయగానే ముందుకు యుఐడికి సంబంధించిన లింక్ అయితే కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసుకోకుండా నెక్స్ట్ మీరు యుఐడికి సంబంధించిన డాష్ బోర్డ్ లోకి అయితే వచ్చేస్తారు సో ఇక్కడ నుంచి మనం మన ఆధార్ కార్డ్ లో జిల్లా చేంజ్ చేసుకోవడానికి కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు అప్డేట్ ఆధార్ సెక్షన్ కనిపిస్తుంది సో దీనిలో మనకు అప్డేట్ డెమోగ్రఫిక్ డేటా అండ్ చెక్ స్టేటస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసుకోవాలి సో దాని తర్వాత వెల్కమ్ టు మై ఆధార్ అనే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి సో దాని తర్వాత ఎంటర్ ఆధార్ అని అడుగుతుంది సో ఇక్కడ మీ ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకుని కింద ఇచ్చిన క్యాప్షన్ ని ఫిల్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు మన ఆధార్ కార్డ్ అయితే మొబైల్ నంబర్ లింక్ ఉంటుంది అని ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది సో ఓటీపీని ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేసుకోవాలి సో లాగిన్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా మనం మన ఆధార్ కార్డ్ కి డాష్ బోర్డ్ అయితే వచ్చేస్తాము ఇక్కడ చూడవచ్చు సర్వీస్ అనే సెక్షన్ లో మనకు చాలా రకమైన ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో ఇక్కడి నుంచి మనం మన ఆధార్ కార్డ్ లో జిల్లా చేంజ్ చేసుకోవడానికి లేదా అప్డేట్ చేసుకోవడానికి ఇక్కడ అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద క్లిక్ చేసుకోవాలి సో దాని మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి సో దీనిలో అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి సో దాని తర్వాత నెక్స్ట్ మనకు విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం ఆధార్ అప్డేట్ అనేది విధంగా చేసుకునే ప్రాసెస్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఇక్కడ ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేస్తాయి సో నెక్స్ట్ మనకు ఫైనల్ గా ఒక డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం అడ్రస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేసుకోవాలి దాని తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో దీనిలో మన కరెంట్ డీటెయిల్స్ అంటే మన ఆధార్ కార్డు ఇంతకు ముందు డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి సో దాని తర్వాత డీటెయిల్స్ టు బి అప్డేట్ అనే ఒక సెక్షన్ కనిపిస్తుంది సో ఇక్కడ మనం జాగ్రత్తగా అయితే మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ముందుగా ఇక్కడ కేర్ ఆఫ్ దగ్గర మీ కేర్ ఆఫ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి దాని తర్వాత మీ హౌస్ బిల్డింగ్ అపార్ట్మెంట్ యొక్క డోర్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి దాని తర్వాత స్ట్రీట్ ఏరియా పేరు విధంగా ల్యాండ్ మార్క్ ఎంటర్ చేసుకుని ఇక్కడ పిన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి పిన్ కోడ్ ఎంటర్ చేసుకోగానే నెక్స్ట్ మనకు చూడవచ్చు ఇక్కడ ఆటోమేటిక్ అయితే మన జిల్లా అయితే ఫెచ్ చేయడం జరిగింది అంటే మన కొత్త జిల్లా ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ తీసుకోవడం జరుగుతుంది సో దాని తర్వాత ఇక్కడ మనం విలేజా టౌనా సిటీ సెలెక్ట్ చేసుకోవాలి సో దాని తర్వాత పోస్ట్ ఆఫీస్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ నెక్స్ట్ మనం సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్లేస్లో మనం సపోర్టింగ్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇంతకుముందు మనం ఏదైతే అప్లికేషన్ రెడీ చేసి పెట్టుకున్నామో దాని యొక్క ఫోటోని మనం ఆల్రెడీ సేవ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి సో దాని తర్వాత దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసే ముందు ఇక్కడ మీరు ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు ఆ అప్లికేషన్లో ఎవరి దగ్గర అయితే సిగ్నేచర్ చేయించారో వాళ్ళకి సంబంధించిన సేమ్ ఆప్షన్ ఇక్కడ మీకు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంపీ ఎమ్మెల్యే లేదా కౌన్సిలర్ దగ్గర మీరు సిగ్నేచర్ చేయించినట్లయితే ఇక్కడ మనకు మున్సిపల్ కౌన్సిలర్ అనే ఆప్షన్ కదా సో దాని మీద టిక్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి ఓకే మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు న్యూ డీటెయిల్స్ అని అప్లోడ్ డాక్యుమెంట్ అని మీద క్లిక్ చేసుకొని కంటిన్యూ అప్లోడ్ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనం ఎక్కడైతే అప్లికేషన్ సేవ్ చేసి పెట్టుకున్నామో సో అక్కడి నుంచి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మన అప్లికేషన్ అయితే సక్సెస్ అప్లోడ్ అయిపోతుంది సో దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు ఇక్కడ ప్రివ్యూ అయితే చూపిస్తుంది సో మనం ఎంటర్ చేసిన డిట్రెస్ మొత్తం కరెక్ట్ గా ఉంటే ఇక్కడ చెక్ చేసుకోవాలి లేకపోతే ఇక్కడ మనకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది సో అన్ని కరెక్ట్ గా ఉంటే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో దీనిలో మనం టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసుకుని పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో రెండింటిలో మీరు పేమెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సో పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనకు పేమెంట్ చేయడానికి చాలా రకమైన ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇక్కడ మనం మన ఆధార్ కార్డు జిల్లా చేంజ్ చేసుకోవడానికి ఫిఫ్టీ రూపీస్ అయితే పేమెంట్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మీకు నచ్చిన పేమెంట్ ఆప్షన్ ద్వారా మీ పేమెంట్ అయితే పూర్తి చేయగానే మీ అప్లికేషన్ అయితే సక్సెస్ఫుల్ గా సబ్మిట్ కూడా అయిపోతుంది దాని తర్వాత మీకు అక్నాలజ్మెంట్ స్లిప్ కూడా జనరేట్ అయ్యి వచ్చేస్తుంది డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ క్లిక్ చేసుకుని మీరు మీ అక్నాలజ్మెంట్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ అక్నాలజ్మెంట్ అనేది మనకు మన ఆధార్ కార్డ్ యొక్క అప్డేట్ స్టేటస్ తెలుసుకోవడానికి పనికొస్తుంది సో నెక్స్ట్ మనం మన ఆధార్ కార్డ్ యొక్క అప్డేట్ స్టేటస్ తెలుసుకోవడానికి నెక్స్ట్ మనం ఆధార్ కార్డ్ కి సంబంధించి డాష్ బోర్డ్ వస్తే ఇక్కడ చూడవచ్చు కిందకు స్క్రోల్ చేయగానే రిక్వెస్ట్ రిక్వెస్ట్ సెక్షన్ లో మనకు మన ఆధార్ అప్డేట్ యొక్క స్టేటస్ ఇక్కడ కనిపిస్తుంది సో విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపల మన జిల్లా అయితే మన ఆధార్ కార్డు అప్డేట్ అవడం జరుగుతుంది సో దాని తర్వాత మనం ఇక్కడ నుంచి మన ఆధార్ కార్డ్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం ఆన్లైన్ ద్వారా మన ఆధార్ కార్డు లో స్వయంగా జిల్లా అయితే చేంజ్ చేసుకోవచ్చు సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఫ్రెండ్స్ షేర్ చేయడం మర్చిపోద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోదు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉండే కామెంట్స్ చేయండి ఇంత తప్పకుండా మీ కామెంట్స్ క్రిప్లై ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ